हाय हेलो वेलकम टू माय चैनल तेलुगु टेक विंग्स फ्रेंड्स टीएसपीएससी सो टीएसपीएससी की संबंधी ग्रूप फोर एट ऑप्शन मन की इधर के रावासी बट इंतवर अभी इंका रे सो ग्रूप फोर की संबंधी चाल मंद एस्पिरेंट्स अच्छे कोई मिस्टेक्स अच्छे से सो अवी करेक्टेसी टीएसपीएससी की संबंधी ग्रूप फोर की संबंधी एट ऑप्शन कोसम वाल चला चला आतुरता ఇక్కడ ఎదురు చూడడం జరుగుతుంది. మరి ఈ TSPSC గ్రూప్ 4 కి సంబంధించి ఎయిట్ ఆప్షన్ ఇంకా ఎందుకు రాలేదు, ఎప్పుడు రాబోతుంది అనే విషయాల గురించి ఈ రోజు మన వీడియోలో చాలా క్లారిటీగా క్లియర్ గా అయితే డిస్కస్ చేద్దాం. సరే ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ TSPSC కి సంబంధించి గ్రూప్ 4 కి సంబంధించి ఎయిట్ ఆప్షన్ వచ్చేసి ఇదివరకే రావాల్సి ఉంది, బట్ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఇంకా రాలేదు. సో టీఎస్పీఎస్సీ కి సంబంధించి కొన్ని ఎగ్జామ్స్ అయితే వీక్ టు వీక్ అయితే మనకు కనెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో చూసుకున్నట్లయితే ఏఈ ఎగ్జామ్ కావచ్చు, బిఏఓ ఎగ్జామ్ కావచ్చు, జేటీఓ ఎగ్జామ్ కావచ్చు, ఇలా వన్ బై వన్ ఎగ్జామ్స్ అయితే వీక్ టు వీక్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా ప్రజెంట్లీ మనకు ఇక్కడ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కనుక చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ ఏ నోటిఫికేషన్స్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్కి సంబంధించి కంపల్సరీ ఎయిట్ ఆప్షన్ అయితే మనకు ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా గ్రూప్ 4కి సంబంధించి ఎయిట్ ఆప్షన్ మాత్రం కంపల్సరీ ఇస్తారు. అది మనకు ఒక టూ డేస్ మాత్రమే యాక్టివేషన్లో ఉంటుంది. ఆ టూ డేస్లో ఎవరైతే యాక్టివ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ మిస్టేక్స్ని అయితే మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకా కొంచెం డెప్త్గా మనం ఇందులో చూసుకున్నట్లయితే ఇక్కడ నేను టీఎస్పీఎస్సీకి హెల్ప్ లైన్కి నేను కాల్ చేయడం జరిగింది, అలాగే టీఎస్పీఎస్సీకి ఒక మెయిల్ అయితే చేయడం జరిగింది. సార్ ఇప్పటికా మీకు గ్రూప్ 4కి సంబంధించి ఎయిట్ ఆప్షన్ ఇస్తా అని చెప్పారు, ఇంకా రాలేదు. చాలామంది ఆస్పిరెంట్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి నేనైతే ఒక మెయిల్ అయితే సెండ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి వాళ్ళు రిప్లై కూడా ఇచ్చారు, కంపల్సరీ గ్రూప్ 4కి సంబంధించి ఎయిట్ ఆప్షన్ వస్తుంది. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మేమైతే గ్రూప్ 4కి సంబంధించి ఎయిట్ ఆప్షన్ ప్రొవైడ్ చేయబోతున్నాము అని చెప్పేసి మనకైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మరి ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎన్ని రోజుల్లో ఇది రాబోతుంది? సో ఒకసారి మనం టీఎస్పీఎస్సీలో తరువుగా అబ్జర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్లో టీఎస్పీఎస్సీలో రీసెంట్గా ఒక కాంప్లికేషన్ అయితే జరిగింది. అదేంటంటే టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ హ్యాక్ అయిందని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వచ్చి ఉన్నాయి. సో అందులో ఒక పేపర్ లీక్ అయిందని చెప్పేసి మనకు తెలిసింది. దానికి సంబంధించి ఎవరైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి పిఏనే మనకు వెటర్నరీ సర్జన్కి సంబంధించినటువంటి పేపర్ అనేది లీక్ చేయడం జరిగింది అని చెప్పేసి మనకు తెలిసింది. దాని మీద పోలీస్ కేసు కూడా అయ్యింది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకు ఈ మళ్ళీ కంప్యూటర్స్కి సంబంధించి ఈ వెబ్సైట్కి సంబంధించి ఒక రీఇనిషియేట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కంపల్సరీ ఈ గ్రూప్ 4కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఏప్రిల్ సెకండ్ వీక్లో అయితే ఇవ్వబోతున్నారు అని చెప్పేసి మనకు ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంది. కంపల్సరీ గ్రూప్ 4కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు కంపల్సరీ ఈ గ్రూప్ 4 ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు కంపల్సరీ దాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ గ్రూప్ 4కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ రాకుండా మాత్రం ఉండదు, కంపల్సరీ వస్తుంది. కొంతమంది కొన్ని అపోహలు పెట్టుకున్నారు ఎడిట్ ఆప్షన్ రాదేమో అని చెప్పేసి కొంతమంది టెన్షన్ కూడా పడుతున్నారు. సో వారందరికీ నేను చెప్పేది ఒకటే, కంపల్సరీ ఎడిట్ ఆప్షన్ అయితే వస్తుంది. మీరైతే మీ ప్రిపరేషన్ మీద మీరైతే కాన్సన్ట్రేషన్ చేయండి. Thank you.